ఇదిగండి ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇప్పుడు ఈరోజు ఎలా తయారు చేసానో చూద్దాం. రండి రారండో అమ్మమ్మ ఇంటికి. అసలు ఒక్క రోజుకి నేను అసలు ఎంత బాధపడిపోయాను మిమ్మల్ని మిస్ అవుతున్నా నేను. మీరు కూడా పాపం అంతే బాధపడ్డారు. ఎంతమంది నాకు ఫోన్లు చేశారు, అది ఎలా జరిగిందో ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. ఇప్పటి వరకు మిస్టరీ. గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఎంత మెసేజ్లు పెడితే మీరే డిలీట్ చేసుకున్నారు, యూజరే డిలీట్ చేశారని చెప్పి వస్తుంది. ఎవరన్నా చేసుకుంటారండి అట్ట? అసలు ఆ ఫోన్ అసలు కదిలిచ్చను కూడా కదిలిచ్చలా. మరి ఏమవుతుందో, అంత కూపీలు వేస్తున్నారు. మన వీడియోస్ మళ్ళీ మనకి తిరిగి వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఇంకా అప్పుడు మాత్రం మళ్ళీ ఒకవేళ ఖచ్చితంగా వస్తాయి 100% అని చెప్తున్నారండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీకు కావలసిన ప్రతి వీడియో మళ్ళీ నేను పెడతాను. నాకు మీకు ఎంత అనుబంధం ఉందో నాకు ఒక్క రోజులో తెలిసిపోయింది అన్నమాట. నేను ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి. అప్పుడు ఒక రకమైన ఆనందం. నిజంగా జగమంత కుటుంబం అంటే కుటుంబమే. నా కుటుంబంలో నేను మనవాళ్ళని మనవరాళ్ళని పెంచి నాకు చెప్పాలని ఇప్పుడు కూడా నాకు దుఃఖం వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళని పంపించినప్పుడు కూడా నేను అంత ఫీల్ అవ్వాలా. ఒక్కరోజంతా నాకు మెంటలో వచ్చిద్దేమో నేను, మా పిల్లలు హడలిపోయారు. అసలు నా కంటమ్మటి నీటి చొక్క రావట్లేదు, బ్రెయిన్ ముద్దుబారిపోయింది, కంటివే అసలు నిద్రపోతే ఒట్టు. ఎందుకు ఇట్ట జరిగింది? నైట్ 8:30 చూశాను, బాగుంది, మామూలుగా ఉంది. మళ్ళీ 8:30 పండుకోపోతే ఒకసారి ఓపెన్ చేస్తే అంత బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో ఏంటి? అప్పుడప్పుడే అందరికీ మెసేజ్లు పెట్టి అన్నీ చూశానండి. అందరు చెప్తున్నారు ఇప్పుడు కూడా, నీ వీడియోస్ ఏం కావమ్మా, ఖచ్చితంగా వస్తాయి అని. రాకపోయినా కానీ ఇంకా మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకోగలిగాను. అసలు అది కూడా ఒక మిస్టరీ లాగానే ఓపెన్ అయిందండి. ఛానల్ ఓపెన్ అయ్యి వెంటనే వీడియో అప్లోడ్ చేయమని వచ్చింది, బ్లాక్ అయిపోయింది ఛానల్. ఇక అందుకని నేను అప్లోడ్ చేశాను. ఇంకా నాకు నా మనసులో కోటి భావాలు ఉన్నాయి, అవన్నీ మీతో పంచుకోవాలన్నా నాకెంతో బాధ అయిపోతుంది. మళ్ళీ మీరు వెంటనే స్పందించి 150 మంది అప్పుడే నాకు సబ్స్క్రైబ్ చేశారంటే నా జీవితం మొత్తం మీకు దారాదత్తం చేసినా కూడా మీ రుణము, మీ ప్రేమాభిమానాలు నేను జన్మలకి పొందలేనండి. మీకు నాకు ఏ జన్మలో ఏ బంధం ఉందో ఏమో, ఖచ్చితంగా నేను నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీ అందరికీ సన్నిహితంగా ఉండి మీ అందరు కోరుకున్న అవన్నీ నేను తీరుస్తాను, నేను చేసి చూపిస్తాను. మన ప్రేమ దినదినాభివృద్ధి చెందాలి, మన మధ్య స్నేహం నేను ఎలానే ఉండాలని కోరుకుంటున్నానండి. మీ అందరితోటి ఇంత హ్యాపీగా ఉండి నేను వెంటనే చచ్చిపోయినా కూడా నాకు ఇంక దిగులు లేదు, నాకు మీరందరూ ఉండారు అట్ట అనిపించింది. మా పిల్లలు కూడా పాపం నన్ను చూసి పలకరించలేకపోయారు. అసలు ఆ రోజంతా మా ఇంట్లో ఎట్ట జరిగిందంటే ఒక శ్మశాన నిశ్శబ్దంలాగా జరిగిపోయింది. సరేనండి, ఈరోజు మనం ఇది కొత్తది. అంతకుముందు నేను వేరుశెనగ గుండలు పల్లి పట్టి అని పెట్టాను కదా, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనవాళ్ళకి, మనవరాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం ఇది. ఇది ఫస్ట్ ఏం తింటావులే అనిపించిద్దండి. ఒక్క పప్పు నోట్లో వేసుకుంటే ఇంకా ఆపు బుద్ధి కాదు, వదల బుద్ధి కాదు, అంత సూపర్ టేస్టీ. దీన్ని ఈ పిల్లలు, దీనికి ఒక పేరంటే ఏమి లేదండి, మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవాల్సిందే. మా పిల్లలు ఏమంటారంటే వేరుశెనగ పప్పు మిఠాయి అంటారు. వీటిని పప్పులు పప్పులుగా, అది గట్టిగా ఉండదు, చెక్కలాగా ఉండదు. పసిపిల్లలు అనుకోండి, గిన్నెలో పోసిస్తే పెద్దవాళ్ళకి పసిపిల్లలకి అట్ట ఒక్కొక్క పప్పు తింటా ఉంటారు. ఇక తింటంటే ఆపలేరు అన్నమాట, అంత సూపర్గా ఉంటుంది. ఇది పప్పులు విడివిడిగా వచ్చేటట్టు మనం పాకం పట్టుకోవాలి. మనము మొన్న నేను చేసాను చూడండి పల్లీ పకోడా అని, సేమ్ అలానే కొంచెం బెల్లం అంటుకొని ఉంటుంది దీనికి. పప్పులు బాగా జీడిపప్పులాగా వేయించాలి. మీకు నేను చూపిస్తాను ఎలా వేయించాలో. ఈ ఒక్కరోజు మీతో నేను పంచుకుంటున్నానండి నా బాధ అంతా. మీరు లాంగ్ అవ్వద్దు అనుకోవద్దు, లాంగ్ కాకుండానే చూస్తాను వీడియో. దీనికి ఈ 1 కేజీ పప్పులండి, 1 కేజీ వేరుశెనగ పప్పులు, ఈ పచ్చిపప్పులు అన్నమాట. మనమే వేయించుకోవాలి, వాళ్ళు వేయించిన పప్పులు అయితే అంత టేస్ట్గా ఉండవు. ఇది 1 కేజీ కదా, ఇది విడివిడిగా వచ్చే పప్పులు కాబట్టి పట్టికి కానీ ఇట్ట విడిగా వచ్చే పప్పులకు కానీ 100 గ్రాములు ఎక్కువ వేసుకోవాలి బెల్లం. ఇది 600 గ్రాములు బెల్లం. ఉండలు అయితే 1/2 కేజీ, కరెక్ట్గా 1/2 కేజీ సరిపోద్ది. 1 కేజీ పప్పులకి 1/2 కేజీ బెల్లం సరిపోద్ది. ఇది మిఠాయి కాబట్టి ఇంకా 100 గ్రాములు ఎక్కువ వేసుకోవాలి. ఇది 600 గ్రాములు బెల్లం, 1 కేజీ ఏమో వేరుశెనగ పప్పులు. ఇప్పుడు దీన్ని ఎలా వేయించాలో చూపిస్తారండి. సూపర్గా, అసలు పైన నల్లగా కాకుండా లోపల అచ్చం జీడిపప్పులాగా ఎలా వేయించాలో చూపిస్తా. ఇదిగండి పొయ్యి వెలిగించి
ఫస్ట్ దీనిలో ఇసుక అన్నమాట. ఇది ఎంత ఇసుక, ఇసుకల రాళ్ళు అవన్నీ లేకుండా చూసుకొని ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకొని ఇసుక కొంచెం వేడి ఎక్కిన దాకా వేయించుకో. సెగ మీడియంలో పెట్టుకొని అప్పుడు వేరుశెనగ పప్పులు దీనిలో వేయాలి. ఇప్పుడు ఇసుక వేడెక్కిందండి. ఇది కొంచెం ఈ వేరుశెనగ పప్పులు ఒక హాఫ్ కేజీ అంటే మనకు ఈజీగా ఉంటుంది వేయించడానికి. ఎలా అని సెగ మీడియంలో పెట్టి ఇక వేయించాలి. వేయించి కొంచెం లైట్గా కలర్ మారిద్ది, నేను మళ్ళీ అప్పుడు మీకు చూపిస్తానులే. ఇక వేయించాలి, వేయించి నేను వేయించి మొత్తం వేయించినాక మీకు చూపిస్తా ఎట్ట వేయించి వేగినాక తీసుకోవాలో అని. ఇప్పుడు పొట్టు ఇట్ట తీస్తే వేగిన తర్వాత కొంచెం లైట్ కలర్ మారి ఉంటుంది, తెల్లగా కాకుండా. అప్పుడు తీసుకుంటే అచ్చం జీడిపప్పులాగా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను మళ్ళీ పప్పు. అయిగానండి వేగిన పప్పులు. ఇంక ఇప్పుడు నేను వీటిని ఎలా చేస్తానో చూడండి. వేగిపోయినాయి కదా, ఈ పప్పులు తీసి చిల్లులు గిన్నెలు వేసి ఇంత జల్లిచ్చామనుకో, ఇసుక అంతా మళ్ళీ బాండీలోకి వచ్చింది. మళ్ళీ మనం ఎన్ని వాయిలు వేయించుకోవాలంటే అంత వేయించుకోవచ్చు. నేను మళ్ళీ ఇసుక జల్లిస్తాను. ఇంకా వేగిన అవి తీసేసి వేగినప్పుడు మంచి వాసన కూడా వచ్చింది, మీరు గమనించండి. అయితే చూడండి అలా గిన్నెలో పోసి అక్కడ జల్లిచ్చామనుకో ఆ ఇసుక అంతా పోయిద్ది. ఆ ఇసుక వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి ఇసుక మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఈసారి వాయి తొందరగా వేయించి. మళ్ళీ ఇప్పుడు ఇందాక వేయించినట్టు మొత్తం వేయించినాక మీకు మళ్ళీ పొట్టు తీసి అప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ఇది 600 గ్రాముల బెల్లం కదా, ఇట్ట నలగొట్టి ఇందులో కొంచెం సరిపోతాయి కప్పు నీళ్లు పోసి కొంచెం సేపు నాననిచ్చి పొయ్యి మీద పెడదాము. ఇది కరిగిన తర్వాత దీన్ని ఏమన్నా మట్టి మశానం అదే చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయిగా అవి లేకుండా వడకొడతాం. మళ్ళీ వడకొట్టేప్పుడు పాకం పట్టేప్పుడు మళ్ళీ చూద్దాం. అయిగోండి శుభ్రంగా పొట్టు అంతా తీసేసి ఇలా ఎక్కడన్నా పిచ్చి పప్పులు నల్ల పప్పులు అలాంటివి ఉంటే తీసేసుకోండి, అవి తినకూడదు, వాటిల్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇలా అసలు అచ్చం జీడిపప్పు టేస్ట్ ఎంత బాగుంటుంది, జీడిపప్పు కంటే కూడా బాగుంటుంది. ఇది ఇలా చేసుకొని పెట్టుకోండి. ఇదిగో పొయ్యి మీద ఇప్పుడే పెట్టాను. ఈ బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకుందాం, బాండీ రెడీగా పెట్టుకుందాం. పక్క పొయ్యి మీద వెలిగించకుండా పొయ్యి పెట్టుకుందాము. ఫిల్టర్ చేసిన తర్వాత వెంటనే పొయ్యి వెలిగించి పాకం తెప్పించుకుందాం. పాకం పట్టేప్పుడు మళ్ళీ చూద్దాం. ఇదిగండి ఇప్పుడు బాగా ఇదిగో ఇట్ట కరిగింది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలానే ఫిల్టర్ చేస్తాం. ఇది చూడండి, ఇది వేరుశనగ వండల పాకం అయితే బాగా ముదిరిపోయి రెప్పేయాలి. ఇది అంత రెప్పేయాల్సిన పని లేదు. ఉండ గట్టి ఉండ పాకం వస్తే సరిపోయింది పప్పులు పప్పులుగా విడిపోవటానికి. నేను ఒకవేళ ఇప్పుడు పాకం వచ్చి హడావిడిగా పప్పులు పోసిన నేను తీసి అది నీళ్ళల్లో వేసి పప్పులు పోసిన తర్వాత మీకు చూపిస్తాను. పాకం వచ్చిన తర్వాత మీరు పప్పులు పోసుకోండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఇదిగో చూడండి ఎట్ట ఉడికితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం దీనిలో పప్పులు పోసేద్దాం. అయ్యయ్యో లోపల పడిపోయింది గరిట. ఇంకా దీన్ని తిప్పాలి. ఎలా తిప్పాలి? అయ్యోనండి పాకంలో పోసి ఇంకా అలా తిప్పుతుంటే నిన్న రవ్వ లడ్లు ఎట్ట విడిపోయింది అట్ట విడిపోయింది. తిప్పాలి, అయితే కొంచెం సేపు తిప్పుతాము. అలానే తిప్పుతూ ఉండాలి. బయటికి తీసుకొచ్చి తిప్పి చూపిస్తాము, ఉండండి. ఇదిగో చూడండి పాకం ఇది ఎలా రావాలి. ఇది ఎంత గట్టి ఎట్టొచ్చినాయి అనుకోండి, పప్పులు 2 నెలలు ఉన్నా కానీ కరకరలాడతా బాగుంటాయి, భలే టేస్ట్గా ఉంటాయి. ఎలా అదే ఎలా రావాలి పాకం. ఇదిగండి ఇప్పుడు చూసారా, ఇవి కారిపోయేసరికి ఇంకా పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇంకీ మహా టేస్ట్గా ఉంటాయి. ఈ 2 నెలలు అయినా చెక్కు జదరం గాలి పోకుండా గాలి జ్వరం డబ్బాలో పెడితే బాగుంటాయి, చక్కగా బాగా మంచి టేస్టీగా ఉంటాయి. వేరే ప్లేట్లో పోసి చూపిస్తాను. అదిగో చూడండి వచ్చేసిన ఇట్ట భలే టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి బాక్సుల్లో ఏదైనా లంచ్ టైం అదే బ్రేక్ టైంలో తినటానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చేసి మీకు ఎలా వచ్చింది నాకు చెప్పండి.